అయిపోయింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ పార్లమెంట్ మెంబర్ మన దళితుల ముద్దు బిడ్డ నందిగం సురేష్ అన్న గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజున మన గొంతకల్లు నియోజకవర్గంలో మన అన్న వెంకటరామరెడ్డి అన్నగారు ఏర్పాటు చేసిన సామాజిక బస్సు యాత్ర సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ ఆనందం మీ సంతోషం చూస్తూ ఉంటే మరొకసారి వెంకటరామరెడ్డి అన్నని ఎమ్మెల్యేని చేసుకొని మీ అందరి కోరికను తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తా ఉంది. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుద్ది. ఇంతకు ముందు 50,000 మెజార్టీ అయితే ఈసారి వెంకటరామరెడ్డి అన్నకి 100,000 మెజార్టీ ఇవ్వాలి. మీరందరూ కూడా 100,000 మెజార్టీ ఇచ్చి అన్న దమ్మేందో అన్న దమ్మేందో ఈ రాష్ట్రం అంతా తెలిసే విధంగా మీరు తీర్పునివ్వాలని తెలియజేస్తూ, అదేవిధంగా రానున్న 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో ఇవాళ ఈ బస్సు యాత్ర సాగుతూ ఉంది. మరి 2024లో ఈ ఎలక్షన్ సందర్భంగా ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఎస్టీలకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి అడిగితే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అణగారిన జాతుల కోసం, ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో భాగంగానే ఇవాళ ఒక ఒక పార్ట్లో ఇంతమంది ఉన్నారంటే ఇంతమంది జనం వెనక ఉన్నారు, ఈ సభ వెనక ఇంతమంది జనం ఉన్నారు అంటే గుంతకల్ల నియోజకవర్గంలో మరి మన అన్న వెంకటరామరెడ్డి అన్న చేసిన మరి మంచి మేలు మీ అందరికి తెలిసిన విషయమే. తన సొంత రూపాయి ఖర్చు పెడుతూ ఇక్కడ హాస్పిటల్ డెవలప్ చేస్తూ, సబ్స్టేషన్ డెవలప్ చేస్తూ, అదే విధంగా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటా ఉన్నాడు అన్న. కాబట్టి ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకు ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోల్చుకొని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ అన్న వచ్చిన తర్వాత ప్రతి పేద పిల్లవాడు చదువుకుంటా ఉన్నాడు, ప్రతి అవ్వాదాతల పెన్షన్ తీసుకుంటా ఉన్నారు, ప్రతి వ్యవసాయ రంగ రైతు కూడా ఆనందంగా ఉన్నాడు, అదే విధంగా విద్య వైద్య రంగాలలో మన రాష్ట్రం ముందంజలో ఉంది. అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగిస్తున్న సందర్భంలో ఇవాళ 12% ఉన్న పేదరికం 4% తగ్గిందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే, ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రమే. ఒక్కసారి గమనించండి, ఈ రాష్ట్రం మొత్తం మీద, ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దేశం అంతా కూడా జగన్ అన్న వైపు చూస్తూ, అదే విధంగా ఇలాంటి పాలన కూడా మనం కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే విధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ మధ్య కాలంలో పురుడు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి శత్రువులంతా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడ చేసి ఓటమి దిశగా అడుగు లేపిద్దామని చూస్తా ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఏనాడు కూడా ప్రజలు మర్చిపోయిన ఫ్యామిలీ కాదు, ఏనాడు కూడా దుష్టశక్తిలా మారలేదు. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాలనలో దుష్టశక్తుల్లాగా తయారయ్యి అసాంఘిక శక్తుల్లాగా మారిపోయి ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు ఏమి సాధించావా అంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు అని మనందరం కూడా చెప్పొచ్చు. కానీ ఒక్కడ గమనించండి, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించి ఈ రాష్ట్రాల ప్రజలకు ఏమైనా మేలు చేసావాయా నాయన అని అడిగితే ఏది చెప్పలేడు, చెప్పే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు. ఎందుకంటే
ఏనాడైనా పేద ప్రజల గురించి చంద్రబాబు నాయుడు పట్టించుకున్నాడు అంటే అది లేకపోగా ఎలక్షన్ లో హామీలు ఇస్తాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ లో మరి తను ఇచ్చిన నామినేట్ ఏదైతే ఉంటుందో హామీల పత్రాలు కూడా తీసేస్తా ఉంటాడు. కానీ జగన్ అని వచ్చిన తర్వాత నవరత్నాలు అనే ఒక పథకాల ద్వారా 99% హామీలు నెరవేర్చి ప్రజలందరి మన్నన పొందుతా ఉన్నారు. ఒక్కసారి గమనించండి, మరి ఇవాళ ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఎస్టీలకి ఉన్నతమైన పదవులు ఇస్తూ 70% ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి పదవులు ఇస్తూ అదేవిధంగా 50% మహిళలకు రిజర్వేషన్ ఇస్తూ 50 నుంచి 70% మరి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు మాత్రం చాలా దుర్మార్గంగా ఆలోచిస్తూ దుర్మార్గంగా అడుగులు ముందుకేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏమి చూసి ఓటేయాలి, ఏ రకంగా ఓటు అడుగుతామని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఏ విధంగా వేయాలి అంటే మీరందరూ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన పాలన చూడండి, ఆ పాలన చూసి ఓటేయండి. ఒకవేళ మీ కుటుంబంలో మేలు జరగలేదంటే మీరు ఓటు వేయద్దని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది జగన్ అన్న దమ్మంటే, జగన్ అన్న మాట అంటే మాటే తప్ప మరొకటి లేదు. ఒక్కసారి గమనించండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రకరకాల పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్టశక్తులన్నీ ఏకమై వస్తా ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారికి యుద్ధం ఏం కొత్త కాదు, నీకు మోసాలు కొత్త కాదు. కాబట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీ నమ్మి మోసపోయిన వాడు ఈ రాష్ట్రంలో ఒక్కడైనా ఉన్నాడంటే ఎవడో లేడు. కానీ చంద్రబాబు నాయుడిని నమ్మి ఎవడైనా ఏ కుటుంబమైనా బాగుపడిందంటే అదీ లేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి దిక్చూచిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. కాబట్టి అలాంటి నాయకుడు గనక మనకి 20-25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో వెలుగులు నిండుతాయి. వెలుగులు నింపి మన ఇవాళ మన పిల్లలు చదువుకుంటా ఉన్న సందర్భంలో 20-25 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ మన పిల్లలందరూ కూడా ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను తీర్చిదిద్ది ఈ రాష్ట్రాన్ని బాగు చేసే దాంట్లో ఎవరైనా దిక్కు ఉన్నారు అంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఎక్కడో ఒక చోట నట్టేట ముంచిపోయి వదిలేసిపోతాడు. కానీ ఈ రాష్ట్రానికి కావాల్సిన ఏకైక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి ఒకే ఒక మాట చెప్తా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే అవకాడ వ్యక్తి కూడా మరో జగన్మోహన్ రెడ్డి అయి మాత్రమే ఉండాలి. అంతే తప్ప ఇలాంటి పిచ్చి కాకులు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు ఏకమొక్క కూడా పేకలేరని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీకు, మా పెద్దలు, మా వెంకటరామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్.